ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వాలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించి జ్వరపీడితులు దగ్గు జలుబు లాంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మెడికల్ కిట్లు అందజేయాలని మర్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శేషరెడ్డి అన్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది అన్ని వేళల అందుబాటులో ఉండి కరోనా లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లు అందజేసి వ్యాధి తీవ్రత ఉన్న వారిని ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెం కాన్స్టిట్యూన్సీలో ఉన్న 5 మండలాలు కూడా 7th రౌండ్ ఫీవర్ సర్వే ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు ఆల్రెడీ పుల్లల చెరువు, విప్రాంతకం, ఎర్రగొండపాలెం మండలాలు విజిట్ చేయడం జరిగింది. నాలుగు మండలంగా దూర్నాలు కూడా రావడం జరిగింది. మనకి మన మండలాల్లో ఉన్నటువంటి టోటల్ హౌస్ హోల్డ్స్ ఎన్నైతే ఉన్నాయో ఇక్కడ వాలంటీర్స్, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ వీళ్ళంతా డోర్ టు డోర్ తిరిగేసి ఆ హౌస్ హోల్డ్స్ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించి ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా అంటే ముఖ్యంగా ఏంటంటే జలుబు, జ్వరము, దగ్గు లేదా ఇంకేదైనా మోషన్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఈ కరోనాకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నట్టయితే తెలుసుకొని వెంటనే వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి వెంటనే వాళ్ళకి హోమ్ ఐసోలేషన్లో ఉండడానికి సంబంధించి ఏదైనా సిమ్టమ్స్ తక్కువగా ఉన్నట్టయితే కనుక ఆ కిట్ ఇవ్వటం, హోమ్ ఐసోలేషన్ కిట్ ఇవ్వటం, లేకపోతే ఏదైనా పరిస్థితి అక్కడ వాళ్ళకి జ్వరము లేకపోతే ఇలాంటివి ఉంటే కనుక ఇంటనే డాక్టర్ గారి చేత టెస్ట్ చేయించేసి వాళ్ళ యొక్క పొజిషన్ బట్టి హోమ్ ఐసోలేషన్లో ఉంచి పెట్టడమా లేకపోతే ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్ ఇంట్లో ఫెసిలిటీస్ మంచిగా లేకపోతే కనుక మన ఎర్రగొండపాలెంలో కోవిడ్ కేర్ సెంటర్ పెట్టడం జరిగింది. లేదా పొజిషన్ ఇంకా సీరియస్గా ఉన్నట్టయితే కనుక మార్కపూర్ గవర్నమెంట్ హాస్పిటల్గా లేకపోతే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్గా షిఫ్ట్ చేయడం అనేది కూడా ఈరోజు మేము ఇంటింటికి సర్వే కార్యక్రమం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా సర్వే అనేది బాగా అందరూ కూడా బాగా చేస్తున్నారు. యాక్చువల్గా మనకి ఈరోజు 100% సర్వే మొత్తం కూడా కంప్లీట్ కావాలి. దానిలో భాగంగా మన దూర్నాల్లో ఇప్పుడు 31% కంప్లీట్ అయిపోయింది, ఎర్రగొండపాలెంలో 54%, అదేవిధంగా త్రిప్రాంతంలో 47%, మిగతా పెదారివీడు ఇంకా పుల్ల చెరువులో 30% అలా ఉంది. మొత్తం మీద కూడా ఈరోజు ఈవినింగ్ కల్లా ఎవ్రీ 2 అవర్స్ కూడా డేటా అనేది అప్డేట్ అవుతూ ఉంది. కాబట్టి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా టీమ్ వర్క్గా ఇక్కడ కింద ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచిగా డైరెక్షన్స్ చేసి ఈ సర్వే అనేది కూడా మంచిగా చేస్తున్నారు. దీనికి కానీ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో మనకి గవర్నమెంట్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు, పిహెచ్సి కానీ, సిహెచ్సి కానీ, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ టెస్ట్లు ఇవన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా ఇస్తున్నారు. అంతేగాని ఇంత క్రితం మనకి ఏదైతే ఉందో ప్రతి గ్రామాల్లో కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా ఉంటే జలుబు, జ్వరము, దగ్గు లేకపోతే మోషన్స్ ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక వాళ్ళని అడగటం, వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇవ్వటం, అది తగ్గిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటట్లయితే కనుక ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ తీసుకోకుండా ఉంటారు. దానివల్ల ఏంటంటే ఎవరు టెస్ట్ చేయించుకున్నారు, ఎవరికి పాజిటివ్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అనేది తెలియక నిజంగా పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకున్న తర్వాత పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా బయట ప్రపంచానికి తెలియకుండా వాళ్ళు కూడా కామన్ మ్యాన్గా మిగతా అంతా కూడా తిరిగి మిగతా మంచిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మార్కెట్కి రావడం లేదా బయట తిరగటం అటు ఇటు షాపింగ్స్కి రావడం ఇవన్నీ మిగతా వాళ్ళ వల్ల మిగతా అందరికీ కూడా స్ప్రెడ్ అయ్యి లాస్ట్ మినిట్లో వాళ్ళకి ఏదో హెల్త్ సీరియస్ అయినప్పుడు అప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోయి 70-80కి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి చనిపోతున్నటువంటి సందర్భాలు చాలా ఉంటున్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి, అక్కడ టెస్ట్ అన్ని చేస్తారు, అక్కడ ఆక్సిజన్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మార్కపూర్ ఒంగోలులో మంచిగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు టెస్ట్ చేయించుకోండి, డాక్టర్ సలహాలు పాటించండి. ఈ కరోనాని తిప్పికొట్టి మనందరం కూడా క్షేమంగా మనం జనజీవన స్రవంతిలో మనం మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఈ ఫీవర్ సర్వేలో భాగంగా ఇంటింటికి కూడా నేను కూడా చూడటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా వాళ్ళకి ఏదైనా జలుబు, జ్వరము, దగ్గు ఇలాంటివి ఉన్నా కానీ మాకేమి లేవు అని చెబుతున్నారు. నిజంగా ఇవాళ రేపు మనం చూసినట్టయితే కనుక ప్రతి 2-3 ఇళ్లలో కూడా ఎవరో ఒకళ్ళు జ్వరంతోనూ లేదా పాజిటివ్తోనూ ఇట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకున్న సిమ్టమ్స్ చాలా తక్కువగా ఉండొచ్చు. దయచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాచిపెట్టి